టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీ తర్వాత భారత జట్టులో కీలక మార్పులు జరుగుతూనే ఉన్నాయి భారత టీ ట్వంటీ కెప్టెన్ గా రోహిత్ శర్మ హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకుంటుండగా జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా వివీఎస్ లక్ష్మణ్ కొత్త పదవిలో కనిపించబోతున్నారు టీమిండియా తరఫున నూట ముప్పై నాలుగు టెస్టు మ్యాచ్ల్లో పదిహేడు సెంచరీలతో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క పరుగులు చేసిన వివిఎస్ లక్ష్మణ్ ఎనభై ఆరు వన్డేలో ఆరు సెంచరీలు పది హాఫ్ సెంచరీలతో రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు భారత జట్టు తరపున వందకి పైగా టెస్టులు ఆడిన ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడని ప్లేయర్గా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన వివిఎస్ లక్ష్మణ్ ఎన్సీఐ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఎన్సీఐ డైరెక్టర్గా వివిఎస్ లక్ష్మణ్ నియామకం జరగడం నాకెంతో సంతోషాన్నిచ్చింది ఈ రెండు పొజిషన్స్ భారత క్రికెట్కి ఎంతో ముఖ్యమైనవి నేను అడగగానే రాహుల్ ద్రావిడ్ వివిఎస్ అంగీకరించారు భారత భవిష్యత్తు మంచి వ్యక్తుల చేతుల్లో పెట్టినందుకు ఆనందంగా ఉంది కాస్త ఎమోషనల్ గా కూడా ఉంది వివిఎస్ లక్ష్మణ్ లో నాకు బాగా నచ్చిన విషయం అతని కమిట్మెంట్ ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేసేందుకు ఎంతవరకు వెళ్లడానికైనా వివిఎస్ ముందుంటాడు వివీఎస్ కి భారత క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉంది రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోచ్ గా బాధ్యతలు అందుకోవడంతో తాను రాజీనామా చేసిన ఎన్సీఏ డైరెక్టర్ పొజిషన్లో అతని లాంటి టాలెంట్ నిబద్ధత ఉన్న క్రికెటర్ కోసం వెతికాం వివిఎస్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ ఇద్దరే క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అతను ఇలా పొజిషన్ కోసం చాలా ఆదాయాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యాడు కేవలం ఎన్సీఏ గా ఎలాంటి ఆటంకం అవాంతరాలు లేకుండా తన బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాడు వివిఎస్ లక్ష్మణ్ అతని ఆదాయం తగ్గనుంది తన భార్య పిల్లలు కూడా బెంగుళూరుకి మకాం మార్చాలి ఇప్పుడు వాళ్ల పిల్లల చదువులు కూడా బెంగళూరులోనే వారి కుటుంబంలో ఈ పొజిషన్ చాలా మార్పులు తీసుకురానుంది అంటూ కమెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ